అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గత 2-3 రోజులుగా కంటిన్యూగా టెలికాన్ఫరెన్స్ అందరు ముఖ్యమైన నాయకులతో మాట్లాడటం జరిగింది. మాట్లాడి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం విమర్శించము, మనం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెప్పినారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డొనేషన్ అయితే ఏముంది, పార్టీ నుంచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చిన డొనేషన్ అయితే ఏముంది, అవంతా కూడా ముఖ్యమంత్రి గారి నిధికే మేము డొనేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అందుకని ఒక 9 ఇంపార్టెంట్ వాటి మీద అటెన్షన్ తీసుకోవాలని మేము సూచనలు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. మొదటిది, ఇమ్మీడియట్ గా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ప్రజలకి ఈ రోగం సీరియస్నెస్ అర్థమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండోది, మన ఫ్రంట్ లైన్ సోల్జర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఏముంది, మెడికల్ స్టాఫ్ అయితే ఏముంది, సపోర్ట్ స్టాఫ్ అయితే ఏముంది, వాళ్ళు ప్రాణాలు రిస్క్ తీసుకుని ముందుకు పోతున్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము. అందుకని వాళ్ళకి సరిపోయే గ్లౌజులు, మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్స్, ఫేస్ మాస్క్, శానిటైజింగ్ ఎక్విప్మెంట్ తక్షణమే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. మూడోది, ఐడెంటిఫై చేయాలి హై రిస్క్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ట్రావెలర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరినీ సెక్యూర్ చేసి వాళ్ళని బయటకు రానివ్వకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. నాలుగో సలహా, టెస్టింగ్ మన రాష్ట్రంలో చాలా తక్కువ జరిగింది. దాదాపు 100 రెట్లు పైగా మనం టెస్టింగ్ చేయలేకపోతే వాస్తవాలు బయటికి రావు. దీని మీద కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఐదో, మొన్న విజయవాడలో మనం చూసినాం స్టేడియంలో జరిగిన ఇష్యూ, అందరూ ఒకటేసారి వచ్చేసారు ఎసెన్షియల్స్ కూరగాయల కొరకు. అట్లాంటిది రిపీట్ కానివ్వకుండా ఏ ఏరియాకి ఆ ఏరియాకి సప్లైస్ సరిగ్గా పోయే విధంగా ఇమీడియట్ గా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆరో సూచన, ఫామ్ సెక్టర్ నుంచి రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి, అది కుప్పగూలే పరిస్థితిలో ఉంది. ఎవరు వెజిటబుల్స్, ఫ్రూట్స్, పౌల్ట్రీ, ఫిషరీస్ లో ఉండారో వీళ్ళ గిట్టుబాటు ధర కలగట్లేదు. వీళ్ళు మళ్ళా రేపు ప్రొడక్షన్ ఆపేస్తే రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది వస్తుంది కనుక తక్షణమే వాళ్ళ గిట్టుబాటు ధర కలిగించి అవన్నీ కొనే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏడో సూచన, ప్రభుత్వం ఎసెన్షియల్ ఐటమ్స్ అంతా ఒక మినిమం స్టాక్ మెయింటైన్ చేసి సప్లైస్ అయితే ఏముంది, ప్రైజింగ్ అయితే ఏముంది, కరెక్ట్ గా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందే విధంగా చూడాలి. ఎనిమిదో సూచన, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెటప్ చేయండి, ఒక టోల్ ఫ్రీ నెంబర్తో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్ గా అది రెస్పాండ్ అయితే ప్రజలు కూడా ఒక నమ్మకము ధైర్యము కలగద్ది. 9వ సూచన, ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేయండి ఇమీడియట్ గా. కమిటీ వేసి గంట గంట ఏం జరుగుతుందో మానిటర్ చేసి దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ ఉండే విధంగా ఇది ప్లాన్ చేసుకోండి. ఎట్లా నవరత్నాలు వైసీపీ పార్టీకి ముఖ్యమో ఈ నవ సలహాలు కూడా కరోనా యుద్దం పైన ముఖ్యమని చెప్పి మేము టీడీపీ తరఫున మీకు సలహా ఇస్తున్నాము. దయచేసి ఇవన్నీ పాటించి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.